హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ పోస్ట్ చేస్తున్నానండి ఇది మామిడికాయల సీజన్ కదా అయితే మామిడికాయలు చూడగానే అందరికీ మామిడికాయ పప్పు గుర్తొస్తుంది కదా మామిడికాయ పప్పును మించిన టేస్ట్తో నేను ఈ కొత్త రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను ఇది మీకు కొత్త మాకు పాత రెసిపీ అండి ట్రెడిషనల్ రెసిపీ మా అత్తయ్య స్పెషల్ రెసిపీది చాలా చాలా బాగుంటుంది మామిడికాయ ఉల్లిగడ్డ కర్రీ అండి చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మా అత్తయ్య స్పెషలిస్ట్ అండి ఈ రెసిపీ చేయడంలో మా అత్తయ్య దగ్గర నేర్చుకొని మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ ఉల్లిగడ్డ కర్రీ చేయడానికి నేను ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకున్నాను దీనికి మూడు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను మనం తీసుకునే క్వాంటిటీ అనేది సరిగ్గా ఉండాలండి మామిడికాయ తగ్గట్టు ఉల్లిపాయలు వేస్తేనే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది తయారవుతుంది ఇలా మామిడికాయ పైన ఉన్న పొట్టును తీసేసుకొని ఇలా చిన్నగా వీలైనంత చిన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఈ మామిడికాయ ఉల్లిపాయ కర్రీకి మామిడికాయ ముక్కలు చిన్నగా ఉంటే బాగుంటుంది అదే మాదిరిగా ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్స్టిక్ ప్యాన్ పెట్టేసి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ వరకు ఆవాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఆవాలు ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా చాప్ చేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను ఒక నిమిషం పాటు ఆయిలో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను ఎక్కువగా వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాతనే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలిపేసేయండి కర్రీని మామిడికాయ ముక్కలు కంప్లీట్గా సాఫ్ట్గా మెత్తగా అవుతాయండి ఇలా మామిడికాయ ముక్కలు వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి ముందుగా వాటర్ యాడ్ చేయకండి ఇలా మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టీ గ్లాస్టి వరకు వాటర్ వేసుకోవాలి మరీ కర్రీ అనేది లిక్విడ్గా ఉండకూడదు మరీ లాగా ఉండకుండా మీడియంగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి టూ మినిట్స్ తర్వాత ఒక్కసారి మూత తీసి చక్కగా కర్రీని కలపండి చూడండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇది చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మాత్రం కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోనే కాదండి చపాతీ కూడా చాలా బాగుంటుంది పుల్లపుల్లగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది చూసారు కదా కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారండి మామిడికాయ ఉల్లిపాయ కర్రీ ఎంత బాగుందో ఫైనల్గా చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి లిక్విడ్గా కాకుండా అటు గ్రేవీగా కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది చూసారు కదండి మామిడికాయ ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి లేదంటే మీరు ఇంత మంచి టేస్టీ ఉన్న కర్రీని మిస్ అయిపోతారు మామిడికాయలు సీజన్ కదండి మామిడికాయలు చూడగానే చాలామందికి మామిడికాయ పులిహోరను మామిడికాయ పప్పు గుర్తుకొస్తుంది కానీ ఈసారి మాత్రం నేను చూపించిన రెసిపీ ప్రకారం మామిడికాయ ఉల్లిపాయ కర్రీ చేయండి మీరు మామిడికాయలు చూసినప్పుడల్లా ఇదే కర్రీ చేసుకోవడానికి ఇష్టపడతారు అంత బాగుంటుంది కర్రీ అంతేకాదండి మనకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏ కర్రీ కూడా రుచిగా అనిపించదు అలాంటప్పుడు ఈ కర్రీని చేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మరి నేను చేసిన కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే కదండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో